సేవ అనేది చాలా కష్టమైనది. ఉద్యోగం అయితే చేసేసుకోవచ్చు, పని అయితే ఆ పాటికి ఆ పాటి అయిపోద్ది. కానీ దేవుని సేవ ఎంత కఠినమో తెలుసా? ఎంత కఠినం అంటే దేవుని సేవ చాలా కఠినం. ప్రజలు మంచి మాట వినడానికి రారు, కానీ అనేకమైన చెడ్డ వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటారు. వారిని మార్చాలంటే ఎంత కష్టం! ఒక దొంగను మార్చాలంటే పోలీసులకు ఎంత కష్టమో చూసుకోండి. అదే ఒక మంచి వ్యక్తిని దొంగగా చేయాలంటే ఈజీగా అయిపోద్ది. దొంగ వ్యక్తిని మంచిగా చేయాలంటే చాలా కష్టం. అలాంటి పాపులమైన మనలను పవిత్రుగా చేయటం కొరకు దేవుడు వచ్చాడు. అలాంటి వ్యక్తులను మార్చడం కొరకు దేవుని సేవకులు, కాపర్లను అనగా పాస్టర్స్ని పెట్టాడు. మంచిదే, బాగానే ఉంది. అయితే కొంతమంది సేవ ఎలా ఉంటుందంటే పాపం ఫలింపు ఉండదు, ఎంతో వేదన. దేవుని సువార్త చెప్దామంటే సువార్త చెప్పడానికి కుదరదు, వాళ్ళతో మాట్లాడదామంటే మాటలు కుదరదు. ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా, అబ్బా 2-3 సంవత్సరాలు సేవ చేస్తున్నా, ఏంటి ఒక్కరు కూడా చర్చికి రారు? 2-3 ముగ్గురేనా? 20 మందితోనేనా సేవ జరిగేది? ఏ ఒక్కరు కూడా రారు? ఇంత కష్టపడుతున్నా, ఫలితం లేదే. మనం ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే ప్రయోజనం ఏముందండి? మనం కష్టపడే దేని కొరకు? మనల్ని పోషించుకోవడానికే కాదు. దేవుని సేవ అనేది దేవుని కొరకు. ఆ పూట తినేసి ఆ రోజు ఉండేసి గడిచిపోయింది, మరుసటి రోజు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆత్మలు రక్షించబడాలని అనేక గ్రామాలు తిరుగుతూ చేసిన, ఎంత సేవ చేసినా సేవ జరగట్లేదా? ఈ ఇన్స్పిరేషన్ వర్డ్స్ వినండి. విలే కేరీ గారు ఉన్నారు, ఆయన మిషనరీగా భారతదేశానికి వచ్చారు. గొప్ప సేవ చేసిన దైవజనుడు, మిషనరీ. అలాంటి వ్యక్తి కలకత్తా ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, భారంతో చేస్తూ ఉన్నాడు, అన్ని భాషలు నేర్చుకున్నాడు, నమ్మకంగా దేవుని పరిచయం చేస్తున్నాడు, భాషలు నేర్చుకొని అంత సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారికి వారి భాషతో మాట్లాడాలి కదా, ఇంగ్లీష్ మాట్లాడితే ఏమనుకుంటారు ఏం తెలియదు. వారి భాషలో బెంగాలీ భాష నేర్చుకున్నాడు, ఆ బెంగాలీ భాషను నేర్చుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్కరు కూడా యేసుప్రభుని నమ్ముకోలా. 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఏ ఒక్కరు అట్లా బాధేస్తూ ఉంది. ప్రభువా, ఎందుకు అసలు నిజంగా వచ్చానా నేను, లేకపోతే నా సొంత చిత్త ప్రకారం వచ్చానా? నీ చిత్తం నేను అడగలేదా? క్షమించు ప్రభువా, నాకు సహాయించి. 5 సంవత్సరాలు అయిందండి ఒక్క ఆత్మరాల. ఇప్పుడు మనం ఉన్నాము, ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా జీతం ఇవ్వకపోతే ఎంత బాధేస్తుంది? ఎన్ని సంవత్సరాలు ఇల్లు కడుతున్న ఇల్లుగా పూర్తి కాకపోతే ఎంత బాధేస్తుంది? రాయిని పగలగొడతా, రాయి పగలగొట్టకుండా అట్టనే ఉంటే ఎంత బాధేస్తుంది? అదే విధానంలో పని చేస్తున్నాడు కానీ ఫలితం రావట్లా, 5 సంవత్సరాలు అయిపోయింది బాధేస్తూ ఉంది. బెంగాల్ నేర్చుకుంటున్నాడు, అన్నీ సిద్ధపాటు చేసుకుంటున్నాడు, భాష తర్జుమా చేస్తూ అంటే తిరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది, భార్య పిల్లలు. ఏంటండి ఇది? ఎందుకు వచ్చా? మనం ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన డబ్బు, కోట్ల ఆస్తి, అదంతా వదిలిపెట్టుకొని ఈ వ్యక్తుల దగ్గరికి ఎందుకు వచ్చామని వాళ్ళ భార్య ప్రశ్నిస్తూ వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితిలో తను దేవుడికి సమాధానం చెప్పలేక, భార్యకు చెప్పలేక నలిగిపోతున్న పరిస్థితి కనపడతా వచ్చిందండి. బెంగాల్ వచ్చిన తర్వాత సరైనగా ఎవరు పట్టించుకోక, ఎవరు ప్రోత్సహించక, ఏమి చేయాలో అర్థం కాక తను నలిగిపోతున్న తరుణంలో తన యొక్క ఫ్రెండ్ డాక్టర్ ఉండేవాడు, ఆ డాక్టరే తనను ఆదరించి తనకు కావలసినవి ఇచ్చి సహాయం చేస్తూ వచ్చాడు. అదే సమయంలో భారతదేశంలో చూస్తున్న సమయమున ఏం జరుగుతూ వచ్చిందంటే, సతీ సహగమనం అనగా భర్తతో పాటు భార్యను కాల్చేవారు. అలాంటి పరిస్థితులు తను చూసి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఒకవైపు భార్య చూస్తే మెంటల్గా పిచ్చిదానిగా అయిపోతూ ఉంది, తను ఒంటరిగా చెట్ల కింద అలాగా కూర్చొని ఒక స్థలం కొరకు, ఒక ప్రదేశం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఒక స్థలాన్ని దేవుడు తనకి ఇచ్చాడు, ఒక ఇంట్లో తను ఉండడానికి తీర్మానం చేసుకున్నాడు. ఒక గృహాన్ని ఒక వ్యక్తి, మంచి హోదా కలిగిన వ్యక్తి ఇస్తూ వచ్చాడు. అప్పటి వరకు తన పరిస్థితి ఏం చేద్దాం ఎలాగా అని అర్థం కావట్లా సేవ ఆరంభించాడు. ఎవరికి సువార్త చెప్దాం, ఎవరికి దేవుని వాక్యాన్ని చెప్దాం అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సమయం దొరకట్లేదు. వారి భాష రాదు ఇంగ్లీష్, ఈ భాష ఏమాత్రం తెలియదు బెంగాలీ మాట్లాడాలా
అర్థంగాని పరిస్థితిలో ఉంటున్న స్థితి అదే పరిస్థితినాన ఒక సమయమన తను ఆలోచించుకుంటూ వచ్చాడు. నేనే బెంగాల్ నేర్చుకుంటా, నేనే సంస్కృతం నేర్చుకుంటా, నేనే హిందీ నేర్చుకుంటా అని మొత్తాన్ని తను నేర్చుకుంటూ వచ్చాడు. ఒకవైపేమో సాయంత్రం పూట వీళ్ళందరికీ సువార్త చెప్తా ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు వారు యేసుప్రభు సువార్త చెప్తున్నాడని వారు ఈయనను దూషిస్తూ బాధ పెడుతున్న పరిస్థితి. ఇంకొక వైపు చూస్తే భార్య చూస్తే పిచ్చిదైపోయింది, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభు ఎందుకు నన్ను తీసుకొచ్చావు, భారతదేశానికి తీసుకురావడం కారణం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీ మరుగైన సంకల్పం ఏంటని అడుగుతూ వచ్చాడు. ఎవరో వచ్చి పిలిచారు, నీ భార్య కొట్టుకుంటుంది, అన్ని ఇసిరేస్తుందని చెప్పగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఆమెను చూశాడు, అంతా ఆమె కొట్టుకుంటా ఉంది. ఒక చిన్న పాత్ర లాంటి తీసుకుని ఆయన తల మీద కొట్టగానే రక్తం అంతా కారుతా ఉంది. ఏమైందిరా అని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడిగాడు. ఆమె కొట్టింది, మతి స్థిమితం లేదని బాధపడుకుంటూ తను చెప్పాడు. ఆ తర్వాత కొంత సెట్ చేసి మరలా ఆమెను మరలా పరిచర్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం పూట ఉదయకాలము పుస్తకాలు చదువుతూ భాషలు నేర్చుకుంటూ ఈ విధంగా కొనసాగుతున్న తరుణం అండి. ఒక భాష లేదు, ఒక ప్రాంతం తెలియదు, ఒక కలర్ మంది కాదు, అయినా భారతదేశానికి వచ్చి ఏదో సాధించాలని దేవుని కొరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విలియం కేరీ గారు తన యొక్క భార్య, తన యొక్క బంధుత్వము అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న తరుణాలు అవి. ఆ సమయంలో 10 సంవత్సరాల సేవకు గాను, దాదాపు 8 సంవత్సరాల సేవకు, 10 సంవత్సరాల సేవకు ఒక్క వ్యక్తి, అతని పేరు కృష్ణ. ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ గురించి తెలుసుకున్నాడు, వారు కృష్ణకు సువార్త ప్రకటించారు. కృష్ణ హృదయంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తే యేసు ప్రభు హృదయాన్ని మారడానికి, యేసు క్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవడానికి కార్యం జరుగుతూ వచ్చింది కృష్ణ అనే వ్యక్తికి. అతనికి కూడా భారతదేశంలో ఉండి ఆ కులములో మతంలో ఉన్నవారు ఎందుకు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, మంది కాదు కదా అని మాట్లాడుతూ వచ్చారు. అలాంటి సందర్భంలో తను మాత్రం వదిలిపెట్టక యేసుప్రభు నమ్ముకొని దేవుని కొరకు సాక్షిగా కుటుంబం అంతా కలిసి దేవుని నమ్ముకుంది. దాదాపుగా 10 సంవత్సరాలకు గాను ఒక్క కుటుంబం యేసుప్రభు నమ్ముకుందండి, ఒకే ఒక కుటుంబం. ఈరోజు నీవు నేను 2-3 సంవత్సరాలు సేవ చేస్తుంటాము, 5 సంవత్సరాలు సేవ చేస్తుంటాము, నెల 2 నెలలు స్టార్ట్ చేస్తాం, ఆత్మలు రావాలని ప్రయాసపడతా ఉంటాం, రాకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతుంటా సేవ. కానీ ఆయన 10 సంవత్సరాల నుంచి సేవ చేసిన ఒక్క ఆత్మ రాకపోయినా నేను దేవునికి బ్రతుకుతాను నిలబడ్డాడు. భార్య పిచ్చిదైపోయింది, పిల్లలు భయంకరమైన పరిస్థితి, ఏం చే అర్థం కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వారందరూ వచ్చి కృష్ణ మీద పడ్డారు, కొట్టాలని చూశారు, చంపాలని చూశారు కృష్ణ మీద. కానీ అక్కడ ఉన్న ఒక అధికారి, వదిలిపెట్టి వెళ్ళండి తనను, తనను కొట్టడానికి నాకు అధికారం లేదు అని చెప్పి దేవుడి యొక్క కాపుదల తన మీదకి వచ్చింది కాబట్టి తాను రక్షించబడుతూ వచ్చాడు. దేవుడు కార్యం జరిగిస్తూ వచ్చాడు. వారందరూ వదిలిపెట్టి రేణి ఎంత చూస్తామని అక్కడ నుంచి వెళ్ళిపోయారండి. దేవుని కాపుదల తన బిడ్డల ఎడల తోడుగా ఉంది. దేవుడు సహాయపడుతూ వచ్చాడు, కృప చూపిస్తూ వచ్చాడు. దేవుడు ఎవరొకరిని దేవుడు వాడుకుంటాడు. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే ఆయనకంత అవసరం ఏంటి? విలయంకేరి గారికి 10 సంవత్సరాలకు గాను దాదాపుగా ఒక్కరే కృష్ణ ఒక్కడే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు పరలోకంలో పట్టరాని సంతోషం, భూమి మీద విలయంకేరి గారికి ఒక్క ఆత్మ, బా బంగారం దొరికినట్టు, లడ్డు దొరికినట్టు అనుకుని ఫీల్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు రక్షించబడ్డాడు. అది గొప్ప సేవ జరిగింది. 10 సంవత్సరాల ఫలితం ఒక్క వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ ఒక్క కుటుంబం, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఇంకా ఆత్మలు రక్షించబడుతూ వచ్చాయి, ఇంకా గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఇదంతా ఒక మతోన్మాది క్రీస్తు విరుద్ధి చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలరీ నరకాలరయ్యే అనుకుంటున్నాడు. ఒకవైపు మాత్రమే విలియం కేరీ గారు భయంకరమైన పరిస్థితుల్లో బ్యాంకులు స్థాపించడం జరుగుతూ వచ్చింది, ప్రింటింగ్ ప్రెస్ తీసుకురావడం జరుగుతూ వచ్చింది, ఈ విధంగా అనేకమైనవి సతీ సాగరం రూపుమాపడం జరుగుతుంది, కుల నిర్మూలన చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విధంగా అనేక మందికి బోధిస్తూ యేసుప్రభు గురించి తెలియజేస్తూ అనేక విషయాన్ని తెలియజేయడానికి దేవుడు విలియం కేరీ గారికి ఆదినాని సహాయపడుతూ వచ్చాడు. విలియం కేరీ గారు భారతదేశానికి చేసిన సేవ దాదాపుగా 40 కంటే ఎక్కువ సేవలు ఉన్నాయి ఆయన చేసిన సేవ. ఆ తర్వాత ఈయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వారి భార్య పిచ్చిదైపోయింది, చనిపోయింది.
చేసుకుపోయి పాతి పెట్టారు. ఈ అదే పరిస్థితి నీకు నాకు వస్తే సేవలో వదిలిపెట్టి వెళ్ళిపోతాం, దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా అని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష ప్రాంత ప్రజలకు వచ్చి యేసు ప్రభువుని తెలియజేస్తూ వచ్చాడండి. 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటూ ఎక్కువ సేవ దేవుని యొక్క పరిచర్య ముందుకు వెళ్తూ వచ్చాడు. అదే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ విలియం కేరీ గారిని చూడాలనుకున్నాడు. రాజా రామ్మోహన్ గారి రావు గారు సతీ సగమనాన్ని రూపుమాపిన వ్యక్తి అనుకుంటాం. కానీ దానికి చేదుడిగా ఫస్ట్ విలియం కేరీ దీన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు పార్లమెంటుకు వెళ్ళిపోయి దాన్ని బిల్లును తీసుకొచ్చి ఇది నిర్మూలన చేయాలని అనుకుంటూ వచ్చాడు. దానిలో మొట్టమొదటి పాత్ర విలియం కేరీ గారిదే. భారతదేశానికి ఎంతో గొప్ప సేవ చేశాడు ఆయన. క్రైస్తవులు భారతదేశానికి మేలే చేశారని కీడు ఒక్కటి కూడా చేయలా, ఒక్కటి కూడా చేయలే కీడు అనుకుంటూ ఉంటారు. మత మార్పిడి చేసుకుంటారు. మనస్సు మారింది కానీ మత మార్పిడి జరగాల, త్రాగండి, తిననని చెప్పలేదు. అన్నీ మంచిగా చెప్పారు. క్రైస్తవులు బ్యాంకులు స్థాపించారు, ప్రింటింగ్ ప్రెస్ నిర్మించారు. ఈ విధంగా ఉన్న సమయమున ఒక వ్యక్తి యేసుప్రభు నేను కూడా నమ్ముకుంటాను వచ్చాడు. భైరవ అనే వ్యక్తి యేసుప్రభు నేను నమ్ముకుంటా వచ్చినప్పుడు అతను యేసుప్రభు క్రీస్తు కొరకు బ్రతుకుతున్న సమయంలో మతోన్మాదులు వచ్చి అతను కొట్టి చంపాలని చూసిన పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయి. భైరవ గారు యేసుక్రీస్తు నమ్ముకుంటూ వచ్చారు. అది రెండవ కుటుంబంగా మారుతూ వచ్చారు. రెండవ కుటుంబం కాదు, చాలా మారుతూ వచ్చాయి. 10 సంవత్సరాల సేవ తర్వాత ఇంకా విస్తరిస్తూ వచ్చింది సేవ. వెనుక తిరిగి చూసుకోలేదు. బైబిల్ తయారు చేస్తా బెంగాలీ భాషలో బైబిల్, సంస్కృతంలో హిందీలో బైబిల్ తయారు చేస్తూ వచ్చాడు. అదే సమయమున రాజా రామ్మోహన్ గారు వెళ్తూ సతీ సహనం రూపుమాపడానికి ఎన్నో ప్రయత్నాలు తను చేస్తూ వచ్చాడు. విలియం కేరీ గారు వెనక ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఆ కృషి ఫలితంగా సతీ సహగమనం అనగా భర్తతో పాటు భార్య చనిపోయిన భయంకరమైన ఆచారం భారతదేశంలో ఉంది. అది రూపుమాపిన తర్వాత ఆయన ఆనందము ఆనందం కాదు. ఈరోజు భర్త చనిపోతే భార్య తను చనిపోవాలి, అలాంటి భయంకర మూఢత్వాన్ని తీసివేశాడు దేవుని యొక్క మహాకార్యం గొప్ప. ఈ సేవలో ఎవరు రాలేదని, ఎవరు రావట్లేదని, ఎవరు చర్చికి రావట్లేదు బాధపడొద్దు, కష్టపడి దేవుని కొరకు పరిచయం చేయి, మోకరించు, కన్నీళ్లు కార్చో, దేవుడి సెల మొరపెట్టు, ఏసయ్య తీసుకొస్తారు, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 5 మంది వచ్చినా చాలు, నువ్వు నమ్మకంగా చేయి, ఆత్మల కొరకు పరిచర్య దేవునికి సహాయం చేస్తాడు. విలియం కేరీ గారిని గురించి చూసుకొని మనము జ్ఞానంతో పాటు ఆయన మాదిరిని పోలి నడుచుకుంటే మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మన సేవను అభివృద్ధిపరుస్తాడు, ఆత్మల రక్షణ పంటగా వస్తాం. ప్రైజ్ ద